టెక్కలి ఎమ్మెల్యే మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సింగిల్ గన్మెన్ ను తిరస్కరించారు. 2014లో టీడీపీ ప్రభుత్వం మంత్రి హోదాలో అచ్చెన్నాయుడుకు 4+4 గన్మెన్ ల సౌకర్యం కల్పించింది. 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత 2+2 గన్మెన్ ను రాష్ట్ర ప్రభుత్వం వరకు కేటాయించింది. కానీ ప్రభుత్వం ఒక్కసారిగా గన్మెన్ లను తగ్గించేసింది. ఒకే ఒక గన్మెన్ ను ఎమ్మెల్యే అచ్చెన్న వద్దకు పంపించింది. దీంతో తనకు గన్మెన్ అవసరం లేదని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అచ్చెన్నాయుడు టీడీపీ శాసనసభ ఉప నాయకుడిగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నాయకుడు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన గన్మెన్ లు ఒక్కసారిగా తగ్గించడం టీడీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు 4+4 గన్మెన్ లతో పాటు స్పెషల్ పోలీస్ రోప్ పార్టీ ఏపీ ఎస్పీ పైలట్ వంటి పోలీస్ బందోబస్తు ఉండేది. ఆయన ఆ ప్రాంత పర్యటనకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులు కూడా సెక్యూరిటీ సౌకర్యాలు మరింత కల్పించి జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నకు 2+2 గన్మెన్ సౌకర్యం కల్పించి చడీ చప్పుడు లేకుండా ఒకే ఒక గన్మెన్ ను పంపించడం వెనుక ఏదో ఒక కుట్ర జరుగుతోందని తెలుగు తమ్ముళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అదే కుటుంబానికి చెందిన కింజరపు ఎర్రంనాయుడు ఎంపీగా ఉంటూ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా శ్రీకాకుళం సమీపంలో సింగుపురం వంతెన వద్ద అప్పట్లో నక్సలైట్లు మందుపాత్ర పేల్చారు. అచ్చెన్నకు కూడా గతంలో నిమ్మడ సమీపంలో కొందరు జిలిటెన్ స్టిక్స్ పెట్టి బెదిరించిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేసుకుంటున్నారు. టెక్కలి నియోజకవర్గంలోని టెక్కలి నందిగా మండలాలు ఏఓబికి దగ్గరగా ఉన్నాయని ఈ నేపథ్యంలో అచ్చెన్నకు భద్రత అవసరమని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గన్మెన్ ను ఉపసంహరించుకున్న అచ్చెన్నాయుడు రోజంతా విజయవాడ ప్రాంతంలో ఒక్కరే పర్యటించారు. అచ్చెన్నాయుడు బీసీ వర్గాల నుంచి ఎన్నికయ్యారు. ఆయనకు శాసనసభ వ్యవహారాల పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉంది, మంచి వాగ్దాటి ఉంది, దేన్నైనా తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఉంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా అచ్చెన్నాయుడు ఉప నాయకుడుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అచ్చెన్నకు భద్రత పెంచకపోతే రేపు జరగరానిది ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అనే ఆందోళన ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆయనకు వివిధ వర్గాల నుంచి ఉన్న ముప్పును చూసి ఆయన భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత.